వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది సిటీ సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై నుంచి సర్వీసులు నడిపేందుకు ప్లాన్ చేస్తుంది రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని సిటీ బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు గ్రామవార్డు సచివాలయం పోస్టుల రాత పరీక్షలు ఉండడంతో అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉంది పది లక్షల మంది పరీక్షలు రాస్తుండటంతో ఇందుకు తగ్గట్టుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు రాష్ట్రంలో మే ఒకటి నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి అన్ని జిల్లాల్లో రోజు మూడు వేలకు పైగా సర్వీసులను తిప్పుతూ మూడు పాయింట్ యాభై లక్షల మందిని ఆర్టీసీ చేరవేస్తుంది అయితే విజయవాడ విశాఖపట్నంలో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించలేదు సచివాలయ ఉద్యోగాలకు పరీక్ష నేపథ్యంలో హెల్త్ పోర్ట్రోకల్ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి అనుమతి కోసం ఫైన్ ను పంపింది అయితే ఆయన నిర్ణయం తీసుకుని సిటీ బస్సులు సర్వీసులకు అనుమతి ఇస్తారని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు అయితే రాత పరీక్షలకి వెళ్లే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వాళ్ళు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు అలానే మాస్క్ తప్పనిసరి అని కూడా చెప్తున్నారు వీలైనంత వరకు భౌతిక దూరం పాటించే ఏర్పాట్లు కూడా చేయనున్నారు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే రేటు ధరలను నిర్ణయించి సర్వీసులను నడపాలని చూస్తున్నారు కరోనా కేసులు పెరుగుతుండడంతో తగిన జాగ్రత్తలు తీసుకుని బస్సు సర్వీసులను ప్రారంభించాలని భావిస్తున్నారు ఇటువంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్సమ్ యాక్టివేట్ చేసుకొని మరియు లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి